Ahmad. Gana rasikulandariki pranamalu. Balakrishna Prasad garu migata sarani Annamacharya dakshinadilo telugu tamilam kannadam malayalam ee nalugu bhashallo మొట్టమొదటి వాగ్గేయకారు ఏమిటి వాగ్గేయకారు అంటే గేయాలు రాసేవాడు కాదు ఎవరు స్వయంగా ఒక గీతం రచిస్తారో ఆ రచించిన గీతానికి స్వరరచన చేస్తారు రేపు కంపోజింగ్ అంటాం మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని గానం చేస్తారు ఇప్పుడు మన సినిమా రంగంలో ముగ్గురు ఉంటారు ఒకరు ట్యూన్ ఇచ్చేవాడు ఒకరు రచన చేసేవాడు ఒకరు పాడేవాడు ఈ మూడు ఒకరే అయితే వారిని వాగ్గేయకారులు అంటారు ప్రప్రథమ దాక్షిణాత్య వాగ్గేయకారులు 15వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య ఆ అన్నమయ్య కీర్తనలను గానం చేయడంలో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించిన వారు ఏమిటి విశేషం అంటే ఒకే వాక్యంలో ఆయన ఎంత రాగయుక్తంగా గానం చేస్తారో అంత భావయుక్తంగా దాన్ని అందిస్తారు అది మనకు కావాలి అది ఆయన విశేషం ఏంటంటే ప్రతి శబ్దాన్ని దాని భావం వెలిగి చెప్తారు ఆ రకంగా బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నమాచార్య కృతులకు సముచితమైన న్యాయం చేసినారు వారికి నేను హార్దిక అభినందనలు వారితో పాటు వారి వారసత్వం కూడా ఇక్కడ తయారుంది ఈ రూపంలో కుమారుడి రూపంలో మరోసారి 50 సంవత్సరాలుగా ఒక సాంస్కృతిక సంస్థ నిరంతరంగా కొనసాగడం నియమబద్ధంగా కొనసాగడం అనేది శ్రీకాకు మాత్రమే చెల్లింది ఇది దక్షిణ భారత సాంస్కృతిక సంఘం సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ రానున్న సెప్టెంబర్లో ఇంతవరకే మన చక్రపాణి ప్రకటించినట్టుగా చక్రవర్తి సాక్షిగా ఇది సెప్టెంబర్లో ఈ స్వర్ణోత్సవాలు గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవాలు జరుగుతాయన్నారు స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి వజ్రోత్సవాలు జరుగుతాయి ఆ రకంగా దీనికి ఎంతో భవిష్యత్తు ఉంది వర్తమానం ఉంది ఇప్పుడు చాలా సంతోషం శ్రీకాకు మరోసారి అభినందిస్తూ చదువు పీత్వా పినైవ
Sumita Manuja Sampai
అతని సంకేత ఆచార్య అన్నమాచార్య అన్నమాచార్య సంకీర్తనాచార్య.